ఏలేరు వరద బాధితులు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు వివిధ టీవీ ఛానల్స్తో వాళ్ళ బాధితులు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఆవేదన ఆక్రందన, కొన్నిసార్లు ఆవేశం కనుక గమనిస్తే అసలు పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్లకు ఎలాంటి నమ్మకము లేదు. ఆయన ఇటువంటి కష్టాల్లో ఆదుకుంటారు అని చెప్పి మేమెంతో ఆశపడ్డాం, మా ఆశలు కూడా వరదల్లోనే కొట్టుకుపోయాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగానే వాళ్ళ అక్రందన వెనక చాలా న్యాయం ఉందనిపించింది. అండ్ మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు అలా వచ్చి వస్తున్నమ్మ పోతుమమ్మ అని చెప్పి ఎక్కడ ఆయన పర్యటన గురించి కానీ లేకుంటే ఆయన ఏదో జనాలకు అధిక ఉప ముఖ్యమంత్రి జనాలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకొని కానీ జనాలకు ధైర్యం భరోసా ఇచ్చి కానీ ఏమీ లేదు, ఏం పోగపోతే బాగోదని చెప్పి మొహమాటం కొద్ది పోయించినట్టుగా అనిపిస్తుంది. అదే విషయాన్ని చాలామంది బాధితులు, ఏడండి ఆయన వచ్చింది, ఏడుకు వచ్చారు చూపించమనండి, ఇప్పుడు నేను జనసేననే పవన్ కళ్యాణ్ గెలవాలని పనిచేశాను, అయితే ఏంది రాజకీయాలు ఏంది, ఇక్కడ జీవితాలు కొట్టకపోతుంటే ఏడుకు వచ్చాడు ఆయన, ఏడుకు అట్లా వచ్చాడు, ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోయారు, ఎక్కడ ఈ వాద, అసలైన బాధ్యత దగ్గరికి కింద వరకు వచ్చారా? ఈరోజు మేము ఆయనకు మీద వ్యతిరేకంగా పనిచేసాం, జగన్ గారు వస్తున్నారట, గీత గారు వస్తున్నారట, కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం దగ్గరకు వచ్చేవాళ్ళు కదా కావాలి, అనవసరంగా నెత్తి మీద పెట్టుకొని ఎంత తప్పు చేసామో మాకు ఇప్పటికి అర్థమవుతుంది అని చెప్పి నేను జనసేనలోని పార్టీ పనిచేశానని చెప్పి ఒక ఆయన చెబుతూ ఉంటే నిజంగానే కష్టాలు వచ్చినప్పుడే కదా కొందరు విలువ తెలిసేదు, ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడే కదా వీళ్ళు నమ్మిన వాళ్ళ నుంచి భరోసా ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి అనిపించింది. ఒక ఛానల్తోని కదా, ఏ ఛానల్తో మాట్లాడినా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అసలు ఒక పావలా చేసిన సాయం ఏంటో చెప్పండి మాకు, ఏం చేశారు, ఏమాదుకున్నారు, ఏమిప్పిస్తున్నారు, వరి పంటలు మునిగిపోయి కొట్టకపోతున్నాయి, పంటలన్నీ పోయాయి, ఏమిప్పించారో ఏమిప్పిస్తున్నారు, కనీసం ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు ఇస్తున్నామని ఆయన వచ్చి మా ఎమ్మెల్యే ఒక ఉప ముఖ్యమంత్రి ఏం ప్రయోజనం, మాకేం మేలు చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారి మీద అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజమైన బాధితులు ఒక ఆయనతోటి పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొని వస్తే ఒక ఛానల్ రిపోర్టర్, ఇదేం ఇది జీవితం అండి, మధ్యలో సినిమా ఆయన గురించి ఏముందిలేండి, ఇది సినిమా కాదు షూటింగ్ చేసినట్టు వచ్చిపోవడానికి, ఇవి జీవితాలు, అధికారంలో ఉన్నోళ్ళు అనుభవించడానికి కాదు కదా ఉండేది, కింది వరకు వచ్చి మా కష్టాలు ఎందుకు విని ఏ విధంగా మాకు అండగా ఉంటున్నారో చెప్పాలి, అవి చేయలేని ఆయన ఎమ్మెల్యే అయితేంది, ఉప ముఖ్యమంత్రి అయితేంది, ఎవరైతే మాకెందుకండి, మా కనీలు దుడిచే వాళ్ళు కావాలి కానీ వాళ్ళు అనుభవించడం కోసం పదవులు ఉంటే అనుభవించండి, అందులో మెక్కిచ్చాం కదా అని చెప్పి అంటూ ఉంటే అసలు వీళ్ళ ఆలోచనల్లో అయినా వీళ్ళ బాధలు అక్రందంలోనైనా చాలా డెప్త్ ఉంది అనిపించింది, చాలా డెప్త్ కనిపిస్తుంది. బాధలో ఉన్నప్పుడే కదా నిజాలన్నీ బయటకు వస్తాయి, తీవ్రమైనటువంటి నష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడే కదా కాసింత ఓదార్పును కోరుకుంటారు, అది ప్రభుత్వం వైపు నుంచి మాకు ఏమాత్రం దక్కలేదన్నది వీళ్ళ ఆవేదన కూడా. సరే జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల దగ్గర, జగన్ గారి దగ్గర ఉన్న ఒకటి ఏంటి అంటే ఆయనకు బిగ్గెస్ట్ ప్లస్ అనాలేము, బాధితులను పరామర్శించి వాళ్ళతో కలిసే క్రమంలో ఏ స్థాయి వరకైనా వెళ్ళిపోతారు, బుడదలైనా దిగుతారు, నీళ్ళలో దిగుతారు, వాళ్ళ గుడిసికైనా పోతారు, వాళ్ళ ఇంటికైనా పోతారు, క్షేత్రస్థాయి కింది స్థాయి వరకు ఎంత దూరమైనా వెళ్తారు, వాళ్ళ సాధక బాధ వినగలుగుతారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఏమో ఆ స్థాన కలిసిపోవడం, జనాల బాధను తన బాధగా అయినా ఫీల్ అయ్యి వాళ్ళకి ధైర్యం చెప్పడం. సో ఈరోజు అదే పనిలు అదే పని మీద పిఠాపురంలో ఆయన ఉన్నారు, అదే పని మీదనే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఇంకా వ్యతిరేకించి ద్వేషించడానికి ఇంకా స్క్రిప్ట్ రైటర్లు, ఈ స్క్రిప్ట్ రైటర్లు రెడీగా ఉంటారు, ఇంకా సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఏదో చెత్తంతా ఆ ట్వీట్లలో పాడి పోగేసి ఈ చెత్తంతా అంత కప్పు కొట్టేలా ఏదో రాసుకుంటూ పోతూ ఉంటారు ఇక వెళ్ళి.